వెల్కమ్ స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 32 నుంచి మనము విల్ బి ఏబుల్ టుని మన సంభాషణలో ఏ విధంగా ఉపయోగించాలి ఏ సందర్భంలో ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం అన్నమాట ఈ 35th పార్ట్లో మనము ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటే ఏ ప్రశ్నలకైతే మనము సమాధానంగా కొంత సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుందో వాటిని ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అనేసి అంటారన్నమాట ఈ విల్ బి ఏబుల్ టు తో ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ తో మనము సంభాషించడం ఎలా ఏ సందర్భంలో మనము ఎటువంటి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ను విల్ బి ఏబుల్ టు ఉపయోగించి మనము సంభాషించాలని తెలుసుకుంటాం చూడండి ఈ విల్ బి ఏబుల్ టు తో మనము ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ తయారు చేయడానికి వాట్ ఈ వాట్ అనేటువంటి WH వర్డ్ తో కొన్ని ప్రశ్నలు తయారు చేద్దాం ఇప్పుడు మీ ఫ్రెండ్ మార్కెట్ కు వెళ్తున్నాడు మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు ఏమి నా కోసం నువ్వు తీసుకుని రాగలవు అనేసి మీరు అడగాలనుకోండి వాట్ విల్ యూ బి ఏబుల్ టు గెట్ మీ వాట్ విల్ యూ బి ఏబుల్ టు గెట్ మీ విల్ యూ బి ఏబుల్ టు గెట్ మీ నా కోసం మీరు ఏం తీసుకుని రాగలరు భవిష్యత్తులో దిస్ ఈవినింగ్ హీఈస్ కమింగ్ ఈరోజు సాయంత్రం అతను వస్తున్నాడు మార్కెట్ నుండి వాట్ విల్ యూ బి ఏబుల్ టు గెట్ మీ అనేసి మీరు అడగచ్చు అన్నమాట తర్వాత వెన్ ఉపయోగించండి వెన్ విల్ హీ బి ఏబుల్ టు కమ్ అతను ఎప్పుడు రాబోతున్నాడు వెన్ విల్ హీ బి వెన్ విల్ హీ బదులుగా మీ ఫ్రెండ్ పేరు రాయండి రమేష్ వెన్ విల్ రమేష్ బి ఏబుల్ టు కమ్ ఏబుల్ టు కమ్ హియర్ ఇక్కడికి రమేష్ ఎప్పుడు రాబోతున్నాడు దిస్ ఈవినింగ్ హీ విల్ బి ఏబుల్ టు కమ్ ఆర్ నెక్స్ట్ సండే హీ విల్ బి ఏబుల్ టు కమ్ అని చెప్పేసి మీరు సమాధానంగా చెప్పచ్చు అన్నమాట మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగితే తర్వాత వేర్ ఉపయోగించండి వేర్ విల్ యూ ఏబుల్ టు మీట్ మీ నెక్స్ట్ మండే నెక్స్ట్ మండే నన్ను మీరు ఎక్కడ కలుసుకోబోతున్నారు వేర్ విల్ యూ బి ఏబుల్ టు మీట్ మీ నెక్స్ట్ మండే వేర్ విల్ యూ బి ఏబుల్ టు మీట్ మీ అట్ బస్ స్టాండ్ ఐ విల్ బి ఏబుల్ టు మీట్ యూ ఈ విధంగా మనం సమాధానం చెప్పొచ్చు అన్నమాట సందర్భానుసారంగా ఈ విధంగా ప్రశ్నలు మీరు అడగండి తర్వాత హౌ ఉపయోగించండి హౌ విల్ దే బి ఏబుల్ టు ప్లే క్రికెట్ ఏ విధంగా వారు క్రికెట్ ఆడబోతున్నారు రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది రేపు జరిగేటువంటి పని గురించి వారు ఎలా ఆడగలుగుతారు అని మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడుతున్నారు ఎలా ఆడబోతున్నారు వాళ్ళు హౌ విల్ దే బి ఏబుల్ టు ప్లే హౌ విల్ దే బి ఏబుల్ టు ప్లే క్రికెట్ ప్లే క్రికెట్ టుమారో దే విల్ బి ఏబుల్ టు ప్లే వెరీ వెల్ లెట్ అస్ సీ హౌ దే విల్ బి ఏబుల్ టు ప్లే మనం చూద్దాం వారు ఏ విధంగా ఆడగలుగుతారో లెట్ అస్ సీ మనం చూద్దాము హౌ దే విల్ బి ఏబుల్ టు ప్లే అనేసి కూడా మనం సమాధానం చెప్పచ్చు తర్వాత హౌ మెనీ ఉపయోగించండి హౌ మెనీ అంటే ఎన్ని అని అర్థం హౌ మెనీ ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తున్నారు లేదా మీ బ్రదర్ మార్కెట్కి వెళ్తున్నారు మీకు కొన్ని నోట్బుక్స్ కావాలి నా కోసం నువ్వు ఎన్ని నోట్బుక్స్ తీసుకొని రాగలవు అనేసి మీరు అడగాలనుకోండి హౌ మెనీ నోట్బుక్స్ విల్ యూ బి ఏబుల్ టు బై విల్ యూ బి ఏబుల్ టు బై విల్ యూ బి ఏబుల్ టు బై హౌ మెనీ నోట్బుక్స్ విల్ యూ బి ఏబుల్ టు బై ఎన్ని నోట్బుక్స్ మీరు కొనగలరు ఆర్ హౌ మెనీ నోట్బుక్స్ విల్ యూ బి ఏబుల్ టు గెట్ మీ విల్ యూ బి ఏబుల్ టు గెట్ మీ ఏ విధంగా నేను అడిగాను పర్వాలేదు
కొనడము అంటే బై ఉపయోగించండి, నాకు ఎన్ని తీసుకుని రాగలరు అంటే టు గెట్ మీ అని అడగండి. తర్వాత మీరు మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు వారు పని ప్రారంభిస్తారు అనేసి మీరు అడగాలనుకోండి. వెన్ విల్ దే బి ఏబుల్ టు స్టార్ట్ ద వర్క్? వెన్ విల్ దే బి ఏబుల్ టు స్టార్ట్ ద వర్క్? ఎప్పుడు వారు ఆ పని ప్రారంభిస్తారు? దే విల్ బి ఏబుల్ టు స్టార్ట్ ద వర్క్ బై దిస్ ఈవినింగ్, ఈరోజు సాయంత్రం లోపు వారు ప్రారంభిస్తారు. తర్వాత వెంటనే ఎప్పుడు వారు పనిని ముగించబోతున్నారు, ఎప్పుడు వారు పనిని పూర్తి చేయబోతున్నారు అని అడగాలనుకోండి. వెన్ విల్ దే బి ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్? టు కంప్లీట్ ద వర్క్ అని ఇక్కడ రాయండి. When will they be able to complete the work? ఎప్పుడు ప్రారంభిస్తారు ఈ ముందు ప్రశ్న, ఎప్పుడు పూర్తి చేయబోతారు కంప్లీట్ ద వర్క్? By tomorrow they will be able to complete the work. తర్వాత మీ సిస్టరు పాటల పోటీలో పాటలు పాడదలుచుకున్నది, నెక్స్ట్ సండేనో ఎప్పుడో జరుగుతుంది భవిష్యత్తులో. మీ ఇంట్లో మీ అమ్మగారితో మీరు మాట్లాడుతున్నారు, ఏ సాంగ్స్ పాడుతుందంటమా ఆమె పాటల పోటీలో అడగాలనుకోండి. వాట్ సాంగ్స్ విల్ షీ బి ఏబుల్ టు సింగ్ అని అడగండి. వాట్ సాంగ్స్ విల్ షీ బి ఏబుల్ టు సింగ్? విల్ షీ బి ఏబుల్ టు సింగ్ ఇన్ ద కాంపిటీషన్స్? తెలుగు సాంగ్స్ షీ విల్ బి ఏబుల్ టు సింగ్, ఇంగ్లీష్ సాంగ్స్ షీ విల్ బి ఏబుల్ టు సింగ్. ఈ విధంగా సందర్భాన్ని బట్టి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మీరు మాట్లాడచ్చు అన్నమాట. తర్వాత మీ బ్రదర్తో మీరు మాట్లాడుతున్నారు, ఎప్పుడు మీరు అడ్మిషన్ తీసుకోబోతున్నారు కాలేజీలో అని అడగాలనుకోండి. వెన్ విల్ యూ బి ఏబుల్ టు టేక్ యువర్ అడ్మిషన్, ఆర్ వెన్ విల్ యూ బి ఏబుల్ టు జాయిన్ అని అడగండి. When will you be able to join? In the college. ఎప్పుడు మీరు ఆ కాలేజీలో చేరబోతున్నారు? I will be able to join by next Monday. రాబోయే సోమవారం లోపు నేను చేరబోతున్నాను అని చెప్పేసి మీరు సమాధానం చెప్పచ్చు అన్నమాట. మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్తో మాట్లాడుతున్నారు మీ బ్రదర్ గురించి, మీ పేరెంట్స్తో మీరు మీ బ్రదర్ ఎప్పుడు మీ రిలేటివ్స్కు సమాచారాన్ని అందించగలడు అనేసి మీరు అడగాలనుకోండి. వెన్ విల్ హీ అంటే మీ బ్రదర్ అనమాట. వెన్ విల్ హీ బీ ఏబుల్ టు ఇన్ఫార్మ్ ద మ్యాటర్ మ్యాటర్ అంటే ఏదో ఒక విషయం అనమాట. టు అవర్ రిలేటివ్స్, వెన్ విల్ హీ బీ ఏబుల్ టు ఇన్ఫార్మ్ ద మ్యాటర్ టు అవర్ రిలేటివ్స్? వెరీ సూన్ హీ విల్ బీ ఏబుల్ టు ఇన్ఫార్మ్. తర్వాత వారు మనకు ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతారు భవిష్యత్తులో అని అడగాలనుకోండి. హౌ విల్ దే బీ ఏబుల్ టు సపోర్ట్ అస్ అంటే వారు ఏ విధంగా మనకు భవిష్యత్తులో సపోర్ట్ చేయగలుగుతారు? దే విల్ బి ఏబుల్ టు సపోర్ట్ అస్ బై గివింగ్ ప్రాపర్ గైడెన్స్, సరైనటువంటి మార్గదర్శకత్వం వహించి వారు మనకు సపోర్ట్ చేయగలుగుతారు. దే విల్ బి ఏబుల్ టు సపోర్ట్ అస్. ఈ విధంగా మనము ప్రశ్నలు అడిగేటప్పుడు ఈ ప్రశ్నల ముందర కానీ ప్రశ్నల చివరి కానీ మే ఐ నో ఉపయోగించినట్లయితే నేను తెలుసుకోవచ్చా? చూడండి, వాట్ విల్ యూ బీ ఏబుల్ టు గెట్ మీ అనే ప్రశ్న మీరు అడుగుతున్నారు. మే ఐ నో ఆర్ ప్లీజ్ టెల్ మీ వాట్ విల్ యూ బీ ఏబుల్ టు గెట్ మీ, ప్లీజ్ టెల్ మీ, దయచేసి నాకు చెప్పండి మీరు నాకు ఏమి తీసుకుని రాబోతున్నారు అని ప్లీజ్ టెల్ మీ అని అడిగిన, లేక మే ఐ నో అని అడిగిన సంభాషణ చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి మే ఐ నో మీరు ఉపయోగించండి, లేదా ప్లీజ్ టెల్ మీ ఉపయోగించండి ఈ ప్రశ్నల ముందర. సో ఇంతవరకు మనము
ఈ ఫోర్ వీడియో క్లాసెస్ లో 32nd, 3rd, 4th, 5th లో విల్ బి ఏబుల్ టును భవిష్యత్తులో జరగబోయేటువంటి పనులను గురించి సంభాషించడానికి తెలుసుకున్నామన్నమాట. మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీ సంభాషణలో మీరు తప్పులు లేకుండా ఇంగ్లీష్లో మీరు మాట్లాడగలుగుతారు అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.